రాజగోపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బయటపడిందన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ను తట్టుకోలేకే బీజేపీ కాంగ్రెస్ తో చేతులు కలుపుతోందని ఆరోపించారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదని శక్తి అన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే విషన్ చిమ్మే నాయకులు కాంగ్రెస్ బీజేపీ నేతలన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే 60 ఏండ్ల కిందికి రాష్ట్రం వెళ్లడం ఖాయమన్నారు హరీష్ రావు. కానీ అలా ప్రతిపక్షాలు ఈ తెలంగాణను ఆగం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒకవైపు ఉంటే విజన్ నింపుకున్న నాయకులు మరొక వైపు ఇలా కాంగ్రెస్ బీజేపీ రూపంలో ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టే చెయ్యి కేసీఆర్ అయితే సున్నం పెట్టేటువంటి పార్టీలు ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇలా ఆలోచించాలి మనం. కర్ణాటకలో ఏమైందో మనం చూస్తున్నాం. కర్ణాటకలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేయబోతా ఉంది. ఇలా కర్ణాటకలో 5 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి. కర్ణాటక రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రెలైపోయిందట. పొరపాటున కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ తెలంగాణ మళ్ళీ 60 ఏళ్లు వెనక్కి పోయేటువంటి ప్రమాదం ఉంటది. ఇలా దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం తెలంగాణ వస్తే ఎంత మేలైతుందో ఆ రోజు గడపకపోయి మనం చెప్పినాం. అట్లనే ఇలా మూడోసారి మళ్లీ మనం కేసీఆర్ ను గెలిపించుకోకపోతే మళ్ళీ మన తెలంగాణకు జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాలి. మన మేనిఫెస్టో 2000 పెన్షన్ ను 5000 రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వికలాంగుల పెన్షన్ ను 6000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మనం నిర్ణయం చేసుకున్నాం. అదే విధంగా ఇవాళ రైతు బంధును ఎకరానికి 16000 రూపాయలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా మన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇన్ని కార్యక్రమాలు మనందరం కూడా పెట్టుకున్నాం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి అందరు కూడా కష్టపడి పనిచేసి మన చింత ప్రభాకర్ గారు గెలిపిద్దాం. 34 రోజులు కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం మనం కష్టపడితే 5 ఏళ్లు కేసీఆర్ గారు మరి మన కోసం కష్టపడతారు. ఇలా బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో పోతా ఉన్నాడు. దీంతో ఒక విషయం ఏం క్లారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఇలా రాజగోపాల్ రెడ్డి చేరికతో బట్టబయలైందని చెప్పి మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వెంకటరెడ్డి బీజేపీ ఉన్నాడు, అన్నగారు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నాడు, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉన్నాడు. ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నారు. బీజేపీలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఓట్లేయమని చెప్తాడు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోరు. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న అన్నకు మద్దతు చెప్తే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అంటే దీన్ని బట్టి ఏంది, ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నా రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇలా ఆ రెండు పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు.